నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, మా ఊరి వంట. ఇవాళ మన మా ఊరి వంట మీ అందరి కోసం ఒక టేస్టీ రెసిపీని పరిచయం చేయడానికి అంబర్పేట్ మున్సిపల్ కాలనీలో ఉన్న శైలజ గారు మనల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఆవిడ్నే మనం పిలవాలి కదా మన షోకి. మనం పిలిచేద్దాం, మరి పరిచయం చేసేసుకుందామా? ఓకే, శైలజ గారితో మాట్లాడదాం. హాయ్ శైలజ గారు. హాయ్ లాస్యా. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. సో మీ గురించి చెప్పండి శైలజ గారు. నా పేరు శైలజ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ఎస్పెషల్లీ మావూరి వంట. మావూరి వంట, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సో హౌస్ వైఫ్ ఉన్నారు కాబట్టి వంటల్లో మీరు పర్ఫెక్టా? పర్ఫెక్ట్. ఎప్పటి నుంచి వంటలు నేర్చుకున్నారు మీరు? మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అయిన తర్వాతే వంటలు నేర్చుకున్నారు, వెరీ గుడ్. సో ఈరోజు మా కోసం ఏం స్పెషల్ చేస్తున్నారు? కుట్టుపిండి. ఏం పిండి? కుట్టుపిండి. తెలంగాణలో చాలా ఫేమస్ ఇది. అచ్చా, ఓకే. మీ ప్రాపర్ ఇక్కడ? ఇక్కడ హైదరాబాదే. అచ్చా. సో అంటే ఎవరు నేర్పించారు ఈ వంట? మా మమ్మీ వారిని. మమ్మీ వాళ్ళు. ఓకే, సో కుట్టుపిండి, సో దీని గురించి తెలుసుకుందాం. ముందైతే కుట్టుపిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుదాం. కుట్టుపిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, ఎండుమిర్చి, పల్లీలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. కుట్టుపిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలను నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు శైలజ గారు చెప్తారు. శైలజ గారు, వంటలకు వెళ్దామా? ఓకే, వెళ్ళిపోదామా? ఓకే, ఎట్లా వెళ్దాం? స్టవ్ ఆన్. స్టవ్ ఆన్ చేద్దాము. సరే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఆవాలు, జీలకర్ర రెండు కలిపి. సో ఫస్ట్ పోపు వేసేస్తున్నా? పోపు వేసి. ఓకే, పచ్చిమిర్చి. సో వంట చేసినప్పుడు బాగా శ్రద్ధగా వంట చేస్తారు అనుకుంటా కదా, అసలు మాట్లాడుతున్నారు ఇంట్లో కూడా అంతేనా? అలా ఏం లేదు. మీ వారు ఏం చేస్తారు? మీ బాబు ఏం చదువుకుంటున్నాడు? మా బాబు వచ్చేసి యూకేజీ. చచ్చా, ఓకే. దాని తర్వాత ఎండుమిర్చి. సో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి. ఓకే, తర్వాత పల్లీలు, తర్వాత శనగపప్పు. ఓకే, తర్వాత ఆనియన్. ఓకే, తర్వాత కరివేపాకు. ఓకే, టేస్ట్ సరిపెట్టే సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 1 గ్లాస్ బియ్యం పిండికి 1 గ్లాస్ వాటర్. ఓకే, సో వాటర్ బాగా ఉడకాలి. వాటర్ బాగుండాలి. ఓకే, ఎలా ఇది అంటే ఉప్మా లాగా అవుతుందా ఇది? అచ్చా, ఓకే.